తిన్నావా? ఈ సైన్స్ డే సివి రామన్ 26-28 ఫిబ్రవరి సైన్స్ డే సందర్భంగా మా పాఠశాలలో మా ఉపాధ్యాయులు మా తల్లిదండ్రుల కృషితో ఏర్పాటు చేసిన ఈ సైన్స్ ఎగ్జిబిషన్, సైన్స్ ఎక్స్పో, సైన్స్ కార్నివాలు పట్టణంలోని వివిధ ప్రముఖులు, మా ప్రైవేట్ పాఠశాలల ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు మరియు టౌన్ ప్రెసిడెంట్ వంశమోహన్ గారు, పెద్దలు పాండరంగం గారు, మా చిరకాల మిత్రుడు కృష్ణమూర్తి గారు, ప్లస్ మార్నింగ్ పెద్దలు ఒబేదుల్లా కొత్తవాళ్ళు, ప్లస్ హర్షవర్ధన్ రెడ్డి, టోటల్ మా నా కౌన్సిలర్ ప్రశాంతి గారు, టోటల్ నా వెల్విషర్స్, కేవలం నా యొక్క క్షేమాన్ని నా యొక్క ఉన్నతిని కోరుకునే మిత్రులు వచ్చి నన్ను ఆశీర్వదించారు. ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా పాఠశాల విద్యలో అయితే విద్యార్థుల గుణాత్మకమైన మార్పులతో ప్రతిరోజు టీచింగ్ అండ్ హోంవర్క్ అండ్ పేరెంట్స్ ఒత్తిడి లేకుండా పిల్లల కొత్త సృజనాత్మకత సృష్టించడానికి పిల్లలు తన యొక్క చదువును పుస్తకాలను మరిచి కొత్త ఎక్స్పెరిమెంట్లు సమాజం గురించి, వ్యక్తుల గురించి, కుటుంబం గురించి,
వ్యవసాయం గురించి, ఫ్యాక్టరీల గురించి ఒక అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అయింది. మరి పట్టణంలోని వివిధ పాఠశాల విద్యార్థులు, మా జడ్చల్లో ఉన్న మా బ్రాంచ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా సందర్శించి, ఇది ఒక తల్లిదండ్రులు వచ్చే రోజులలో కూడా విద్యార్థులకు కొత్త నైపుణ్యంతో కూడిన విద్యను అందించాలని, నైపుణ్యంతో విద్యకు తోడ్పాటు చేయాలని, పాఠశాలలో కూడా నైపుణ్యంతో కూడిన స్కిల్స్ డెవలప్మెంట్తో విద్య అందించాలని కోరుతూ, ఇదే విధంగా మా పాఠశాల కాచిదించాలని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాం. ఈరోజు శివశివాని స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ యాజమాన్యము మరియు ప్రిన్సిపల్ గారు వారి అధ్యాపక ఉపాధ్యాయ బృందం తరపున సైన్స్ డే ఏర్పాటు చేయడం, ఈ సైన్స్ డే ఏర్పాటులో పిల్లలు చాలా చక్కగా భాగస్వాములు కావడం మాకందరికి కూడా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే ముక్కు పచ్చలారని చిన్న పిల్లలు వాళ్ళ మదిలో మెలిచినటువంటి ఒక ఈవెంట్ను స్వయంగా వాళ్ళ టీచర్స్ సహకారం తీసుకొని ఇవాళ ఎగ్జిబిట్ చేస్తూ దానికి సంబంధించినటువంటి పనితీరు కూడా, అంటే వాళ్ళు తయారు చేసిన ఎక్విప్మెంటు ఏ విధంగా పనిచేస్తుంది, అది ప్రకృతికి ఎట్లా ఉపయోగపడుతుంది, సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుందని టెక్నికల్గా అంటే సాంకేతికంగా, పర్యావరణ పరంగా, ఈ విధంగా జియోగ్రఫికల్గా కూడా ఉంది. చాలా ఆధ్యాత్మికమైనటువంటి టెంపుల్స్ను కూడా అన్ని మతాలకు సంబంధించిన ఒకే దగ్గర పొందుపరచడం కూడా పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను స్పష్టంగా బయటపెట్టింది. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అనేక స్కూళ్ళు చాలా సందర్భాల్లో తిరిగినప్పుడు పెద్ద పిల్లలు అంటే 9th, 10th లేదా 8th క్లాస్ సంబంధించినటువంటి పిల్లలు కాస్త ధైర్యంగా వాళ్ళ యొక్క సృజనాత్మకతను వెలుబుచ్చుతారు, కానీ ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఒకే రేంజ్లో టీచర్ల యొక్క శిక్షణ కూడా చాలా బాగుందనిపించింది. ఏది ఏమైనా మా నర్సింగ్రావు అన్న ఉపాధ్యాయుడిగానే కాకుండా కొన్ని వేలాది మందికి విద్యను అందించి వాళ్ళని తీర్చిదిద్దినటువంటి వ్యక్తిగా మళ్ళీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మా అందరికీ కూడా పాలమూరు పట్టణంలో, పాలమూరు జిల్లాలో కూడా సంతోషకరమైనటువంటి ప్రోగ్రామ్గా మేము భావిస్తూ ఉన్నాం. సంతోషంగా ఉంది. ఈరోజు శివశివాని స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ సందర్శించినప్పుడు నాకు మొట్టమొదటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధాని అయిన వెంటనే రేడియో సందేశం ఒకటి ఇచ్చారు, ఈ సమాజం నాకు మంచి పాఠశాలనివ్వండి, ఓ సంఘాన్నివ్వండి, ఈ రెండింటి ద్వారా ఈ సమాజం మార్పు చేస్తా అని చెప్పి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు పలికిన మాటలు ఈరోజు నాకు యాదొస్తున్నాయి. నిజంగా నరసింహరావు గారి స్కూల్ చూస్తుంటే చిన్న పిల్లలు వాళ్ళు మాట్లాడే పద్ధతి, ఇంగ్లీష్ లాంగ్వేజు, వొకాబులరీ, ప్రజెంటేషను, వాళ్ళకున్న ధైర్యం చూస్తుంటే నిజంగానే భారతదేశంలో ఇటువంటి స్కూల్స్ చాలా అవసరం అని చెప్పి అనుకుంటున్నాం. నరసింహరావు గారు నాకు ఆప్త మిత్రులు. దాదాపు ఏళ్ళ తరబడి ఈ విద్యా వ్యవస్థలో పనిచేస్తూ వస్తుండ్రు. నాకు నమ్మకం ఉంది పూర్తి స్థాయిలో ఏదైతే ఈరోజు పిల్లలు కనబడి ఈరోజు చూపించిన ప్రతిభ చూస్తే తప్పకుండా ఆ పిల్లలు ఈ శివశివాని స్కూలే కాకుండా మహేందర్ పట్టణాన్నే కాకుండా భారతదేశాన్ని కూడా ఈరోజు ఓ పెద్ద పేరు తెచ్చే విధంగా ఉందని చెప్పి తెలుసుకుంటూ నిజంగా గర్వపడుతున్నా. తప్పకుండా ఈ స్కూల్ ఇంకా ముందు సాగాలి. మేము కర్తగా కార్యకర్తగా తప్పకుండా నిమ్మడి ఉండి ఈ స్కూల్ అభివృద్ధి కొరకు పనిచేస్తామని తెలుసుకుంటాం.